హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు డైట్ మెను. గతంలో మనం నేర్చుకున్న పాఠాలు వర్తమానంలో ఉపయోగపడచ్చు, వర్తమానంలో మనం చేసే పనులు భవిష్యత్తులో ఉపయోగపడచ్చు. అలాగే మన డైట్ మెనూలో చెప్పే హెల్త్ టిప్స్ అన్నీ లైఫ్ లాంగ్ హ్యాపీగా వాడుకోవచ్చండి. ఇవాళ కూడా బోల్డ్ అని ఇంట్రెస్టింగ్ హెల్త్ టిప్స్తో వచ్చేసిందండి మన డైట్ మెనూ. వారంలో మొదటి రోజుకి వచ్చేసాం అంటే ఈ వారం ఒక టాపిక్ తీసుకొని దాని గురించి డిస్కస్ చేసుకుంటాము, అలాగే మంచి మంచి రెసిపీస్ కూడా చూస్తాము, మనందరికీ తెలిసిందే. ఇవాళ కూడా ఒక టాపిక్తో అలాగే ఇంట్రెస్టింగ్ రెసిపీతో వచ్చేసామని చెప్పాడు అభిలాష్, మరి పిలిచేద్దామా? లెట్స్ వెల్కమ్ ఆ న్యూట్రిషనిస్ట్ అభిలాష్. హాయ్ అభిలాష్. హలో రమ్య, ఎలా ఉన్నారు? చాలా రోజులు అయిపోయింది. అవును, బాగున్నాను. సో వీకెండ్ అంతా ఏం చేశారు? బిజీ విత్ యువర్ క్లయింట్స్? యా, సో బిజీ ఉన్నాను. ఇంకోటి రెస్టారెంట్ కూడా ఇక్కడ సెటప్లో ప్లాన్లో ఉన్నాను, సో డైట్ మెన్యూ అవన్నీ ప్లాన్ చేస్తున్నాము. సూపర్. అయితే ఇంకా మనకి బోల్డ్ అని కావాల్సిన రెసిపీస్ మంచి మంచివి చెప్తారు ఈ వీక్ అంతా. అయితే దానికన్నా ముందు అసలు ఈ వీక్ ఏ టాపిక్ మీరు డిస్కస్ చేసుకోబోతున్నామో చెప్పండి. ఈ వీక్ మనం డయాబెటీస్ గురించి డిస్కస్ చేసుకుందాం రమ్య. చాలా ఇంపార్టెంట్ టాపిక్, చాలా 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 మేజర్ ప్రాబ్లం మన కంట్రీలో, వన్ ఆఫ్ ది లీడింగ్ కాజెస్ అన్నమాట. సో ఇంకోటి చాలా మందికి అవేర్నెస్ లేదు డయాబెటీస్ ఎందుకు వస్తుంది, అసలు డయాబెటీస్ అంటే ఏంటి, ఎలా కంట్రోల్ చేసుకోవాలి, ఏం ఫుడ్స్ అవాయిడ్ చేయాలి అనేది చాలా మందికి తెలియదు. ఎలా అంటే దగ్గరున్న ఫిజిషియన్కి వెళ్ళిపోతారు, ఏదైతే మెడికేషన్ ఇస్తారో అది బ్లైండ్కి ఫాలో అయిపోతూ ఉంటారు. అంతేగాని అసలు డయాబెటీస్ అంటే ఏంటి, ఎందుకు వస్తుంది, ఏ రకాల ఫుడ్స్ వల్ల వస్తుంది, అది ఒక డిసార్డర్ మాత్రమే కానీ అది డిసీజ్ కాదు. ఓకే, మనం కంట్రోల్ చేయలేనిది కాదు. సో చాలా వరకు మనం అది డైట్ ద్వారా కానీ, మన ఫుడ్ హ్యాబిట్స్ ద్వారా కానీ, లైఫ్ స్టైల్ ద్వారా కానీ, కొంచెం ఎక్సర్సైజ్ ద్వారా కానీ ఇది కంట్రోల్ చేయగలిగిన విషయం. సో ఇంత మేజర్ ప్రాబ్లం ఉన్నప్పటికీ కూడా మనకు అవేర్నెస్ లేక చాలా మంది కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు. సో దీని మీద మనం ఈ వీక్ అంతా డిస్కస్ చేసుకుందాం. కుదిరితే నెక్స్ట్ వీక్ కూడా మనం ఒకవేళ ఛాన్స్ ఉంటే కనుక దీని గురించి మనం కంటిన్యూస్గా డిస్కస్ చేసుకుందాం, ఎలా కంట్రోల్ చేసుకోవాలి, ఎలాంటి డైట్ ఫాలో అవ్వాలి, ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి. అవేర్నెస్ అనేది వచ్చేస్తే వాళ్ళకే అర్థమవుతుంది, ఆడియన్స్కి అర్థమవుతుంది ఏంటి అనేది. ఇన్ డెప్త్ అసలు ఎందుకు వస్తుంది, దేనికి వస్తుంది, ఎలా తగ్గించుకోవాలి, దానికి ప్రాపర్ మెథడ్ అంటూ తెలియదు. అంటే జనరిక్గా అందరూ బ్లైండ్గా ఒకటే లైన్లో వెళ్ళిపోతూ ఉంటారు. సో బేసిక్గా డయాబెటీస్ అనేది ఎందుకు వస్తుంది? సో బేసిక్గా రమ్య, మనం ప్రీవియస్ వీక్స్లో డిస్కస్ చేసుకున్నాం మైక్రోన్యూట్రియంట్స్ గురించి. సో 3 మేజర్ మైక్రోన్యూట్రియంట్స్ ఉంటాయి మనకి, ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్ ఉంటాయి. సో ఎప్పుడైతే మనం కార్బోహైడ్రేట్స్ తీసుకుంటామో అది బాడీలో గ్లూకోజ్ కింద కన్వర్ట్ అవుతుంది. ఏ రకమైన కార్బోహైడ్రేట్స్ తీసుకున్నా కూడా అది ఫార్మ్ ఆఫ్ షుగర్ అన్నమాట. అది బాడీలోకి వెళ్ళాక అది టైంని బట్టి గ్లూకోజ్ కింద కన్వర్ట్ అవుతుంది. కొన్ని 2-3 గంటల్లో కన్వర్ట్ అవుతాయి, కొన్ని 1.5 గంట 20 నిమిషాల్లో కన్వర్ట్ అయిపోతాయి. టైం మారుతుంది తప్ప ఏ కార్బోహైడ్రేట్ అయినా కూడా బాడీలోకి వెళ్ళిన వెంటనే అది గ్లూకోజ్ కింద మారాల్సిందే. సో గ్లూకోజ్ అంటే షుగర్ తప్ప ఏం లేదు, షుగరే అంటాం. అందుకే మనం షుగర్ లెవెల్స్ పెరిగినాయి తగ్గినాయి అంటాం చూడండి, అంటే గ్లూకోజ్ లెవెల్స్ పెరగడం కానీ తగ్గడం కానీ అన్నమాట. సో ఎప్పుడైతే మనం ఏదైనా గ్లూకోజ్ తీసుకుంటామో మన బ్లడ్లో ఎక్కువసేపు గ్లూకోజ్ అనేది ఉంటే కనుక 2 ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఒకటి, అది కిడ్నీస్ ఫిల్టర్ చేస్తూ ఉండేసరికి టాక్సిక్ అయిపోతుంది. ఫిల్టర్ చేసిన వెంటనే మళ్ళీ టాక్సిక్ సబ్స్టెన్సెస్ని రీఫిల్ చేస్తూ ఉంటుంది కాబట్టి బ్లడ్లోంచి గ్లూకోజ్ అనేది బయటకు వెళ్ళకపోతే అది టాక్సిక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అదొకటి, ప్లస్ మన బాడీకి ఎనర్జీ కావాలి అండ్ గ్లూకోజ్ ప్రైమరీ ఎనర్జీ సోర్స్ కాబట్టి బ్లడ్లోంచి మన మసిల్స్లోకి ఎనర్జీ తీసేసుకోవాలి. సో అది చేయడానికి ఇన్సులిన్ ప్రొడ్యూస్ అవుతుంది అన్నమాట. అంటే మన బాడీ ఒక్కో పని చేయడానికి ఒక్కో హార్మోన్ని ప్రొడ్యూస్ చేసుకుంటుంది. ఇప్పుడు మనకి నిద్ర రావడానికి ఒక హార్మోన్ సెక్రీట్ చేసుకుంటుంది, మనకి ఎనర్జీ రావడానికి ఒక సెక్రీట్ చేస్తుంది. సో బాడీ ఒక్కో అవసరానికి ఒక్కో హార్మోన్ అనేది ప్రొడ్యూస్ చేసుకుంటూ ఉంటుంది. సో అట్లా మన గ్లూకోజ్ బయటకు తీసుకువెళ్ళిపోవడానికి ఇన్సులిన్ ట్రిగర్ చేసుకుంటుంది అనమాట. బ్లడ్లో గ్లూకోజ్ లెవెల్ కొంచెం పెరగంగానే ఇన్సులిన్ అనేది ట్రిగర్ అవుతుంది, ప్యాంక్రియాస్లో ప్రొడ్యూస్ అవుతుంది అనమాట ఇన్సులిన్ అనేది. సో ప్యాంక్రియాస్ ఇన్సులిన్ సెక్రీట్ చేయగానే బ్లడ్లో ఉన్న గ్లూకోజ్ మొత్తం మసిల్స్లోకి వెళ్ళిపోతుంది, మన బ్లడ్లో గ్లూకోజ్ లెవెల్ అనేది నార్మల్కి వచ్చేస్తుంది. సో ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ఏమవుతుందంటే, డైలీ ఒక 50 గ్రాములు కార్బ్స్ తింటున్నాను ప్రతిరోజు, కొన్ని రోజుల తర్వాత నేను 50 గ్రాములు తీసుకున్నప్పుడు బాడీ సెన్స్ చేయలేదు అవసరాన్ని. ఎందుకంటే అది గ్లూకోజ్ అనేది ఎప్పుడైతే అవసరానికి సరిపడా ఉంటుందో లేదా కొంచెం ఎక్కువ ఉంటుందో అప్పుడే ఇన్సులిన్ అనేది ట్రిగర్ అవుతుంది, ఎప్పుడైతే అది టాక్సిక్ కన్వర్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయో. సో నా గ్లూకోజ్ సరిపడా ఉన్నప్పుడు మాత్రమే ఇన్సులిన్ అనేది ట్రిగర్ అవుతుంది. సో ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ఆ అవసరం అనేది ఎక్కువ పెరుగుతూ ఉంటుంది. సో నేను ప్రతిరోజు 50 గ్రామ్స్ కార్బోహైడ్రేట్స్ తీసుకుంటున్నా అంటే కనుక 50 గ్రామ్స్కి ట్రిగర్ కాదు కొన్ని రోజుల తర్వాత, దాన్ని మనం ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటాం. అదే 2 డయాబెటీస్ అనమాట, అది చాలా ఎక్కువ అయినప్పుడు 2 డయాబెటీస్ అంటాం. సో అది మెల్లగా మెల్లగా ఏమవుతుంది, 50 నుంచి 100 వెళ్తుంది, 100 నుంచి 120 వెళ్తుంది, 120 నుంచి 150. సో 160 దాటాక వి కన్సిడర్ ఇట్ యాస్ డయాబెటీస్. సో ఆ రెసిస్టెన్స్ అనే దాన్ని ఈజీగా చెప్పుకోవడానికి షుగర్ వచ్చింది అనుకుంటాం మనం, ఎందుకంటే బ్లడ్ లో షుగర్ లెవెల్ అంతే ఉంది,
రక్తంలోంచి మన కండరాల్లోకి వెళ్ళిపోవట్లేదు కాబట్టి షుగర్ వచ్చింది అంటాం. కానీ షుగర్ రావడం అంటే మన బాడీలో సరిపడా ఇన్సులిన్ సరిపడా ప్రొడ్యూస్ అవ్వాల్సిన టైంలో ప్రొడ్యూస్ కాకపోవడం. సో ఇది ఎట్లా అంటే గ్లూకోజ్ లెవెల్ అనేది ఎక్కువ అవ్వడం వల్ల వచ్చే ప్రాబ్లమ్. సో మీరు చెప్పినట్టు ఇది డెఫినెట్ గా చాలా పెద్ద సబ్జెక్ట్, మీరు చెప్తుంటేనే బాగా అర్థమవుతుంది. బుద్ధిగా క్యూట్ గా వింటున్నారు కూడా, అందరూ అలాగే వింటున్నారు. అయితే నాకు తెలిసి ఇది ఇంకొక వీక్ కూడా ప్రొలాంగ్ చేయాల్సి వస్తుందేమో కూడా అనిపించింది తెలుసుకుంటే. అయితే ఫస్ట్ డేనే కాబట్టి ఒక మంచి రెసిపీతో స్టార్ట్ చేసేసుకుంటే అదే డిస్కస్ చేసుకుంటూ వంట చేసుకుంటాం. ఇవాళ మనం రొయ్యల వేపుడు చేసుకుందాం రమ్య, ఈజీ అయిపోతుంది. రొయ్యల వేపుడుకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేద్దాం. రొయ్యల వేపుడుకి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన రొయ్యలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కోకోనట్ ఆయిల్, ఉప్పు, కారం, పెప్పర్, పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు. రొయ్యల వేపుడుకి కావాల్సిన పదార్థాలన్నీ రెడీగా ఉన్నాయి, మనం స్టార్ట్ చేసుకుందాం. కొంచెం ఆయిల్ వేస్తున్నాను రమ్య, ఇందులో ఆనియన్ వేస్తున్నాను, పచ్చిమిరపకాయలు కూడా కొంచెం వేస్తాను. ఓకే, ఎక్కువ కావాలంటే వేసుకోవచ్చు. అయితే మనం ఇప్పుడు డయాబెటీస్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి చాలా అవాయిడ్ చేస్తున్న ఫుడ్లో అయితే మనకి ఎన్ నెంబర్ ఆఫ్ ఉన్నాయి. తీసుకోవాల్సిన వాటిల్లో ఏమేమి తీసుకోవచ్చు అనేది కొంచెం క్లారిటీ కావాలి. ఎందుకంటే బంగాళదుంప తినకూడదు, క్యారెట్ తినకూడదు, ఏ దుంపలు తినకూడదు, స్వీట్స్ తినకూడదు, ఫ్రూట్స్ తినకూడదు. సో తినకూడదు లిస్ట్ చాలా ఉంది. సో ఏది ఎక్కువగా తీసుకోవచ్చో చెప్పండి. సో ఫస్ట్ మనం ఇది కంప్లీట్ చేసేసుకుందాం అంటే డిస్కషన్ ఎలా అంటే, మనం ఏదైతే కార్బోహైడ్రేట్స్ అనేది కాజ్ అంటున్నామో, సో బాడీకి అవసరం ఉన్నంత కార్బోహైడ్రేట్స్ మాత్రమే మనం తీసుకుంటే మంచిది ఎప్పుడైనా కూడా. ఎనర్జీ పర్పస్ కాబట్టి ఇప్పుడు ఎవరైనా అథ్లీట్ కానీ అలాంటి వాళ్ళు ఉన్నప్పుడు మనం అవాయిడ్ చేయలేం. డయాబెటీస్ వస్తుందని చెప్పేసి ఎనర్జీ రిక్వైర్మెంట్ని కంట్రోల్ చేయడం కూడా కుదరదు. సో పర్సన్ నీడ్ని బట్టి ఎంత ఎనర్జీ ఏదైనా నుంచి తీసుకోవాలనేది డిసైడ్ చేసుకుంటూ ఉంటాం. కానీ ఆల్రెడీ ఎవరైనా ప్రీ డయాబెటిక్ ఫేజ్లో ఉన్నా కానీ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది రెగ్యులర్ బ్లడ్ టెస్ట్ చేయించుకుంటే మనకు అర్థమవుతుంది. అంటే మన బ్లడ్ టెస్ట్ అనేవి నార్మల్ ఉన్నాయా, లేదంటే క్లోజ్, అంటే నా ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎక్కువ ఉందా. ఇప్పుడు 120-130 దాకా ఓకే. ఇప్పుడైతే 140-145 దాకా బ్లడ్ రిపోర్ట్స్ వస్తాయో మీల్ తీసుకున్న తర్వాత, సో అది కొంచెం అలార్మింగ్ సిచ్యువేషన్ అనమాట. మన బాడీ వెంటనే ఒక 2 hours ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేసుకొని డ్రా చేసుకోగలిగితే కనుక 120-130 కంటే ఎక్కువ ఉండదు జనరల్గా. మనం స్లో డైజెస్టింగ్ కాప్స్ తీసుకుంటే తప్ప, మనం తీసుకునే మీల్ని బట్టి కూడా అది కొంచెం ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది. బట్ 140-145 దాటితే కనుక అప్పుడు కొంచెం కొన్ని రోజులు కార్బోహైడ్రేట్స్ కంట్రోల్ చేయాల్సి ఉంటుంది. సో మనం ప్రతి ఇండివిజువల్ కార్బోహైడ్రేట్స్ కంట్రోల్ చేయాలి అన్న సిచ్యువేషన్ లేదు. ఎందుకంటే ఎవరి అవసరం వాళ్ళకు ఉంటుంది. ఇప్పుడు ఎవరైనా చిన్నపిల్లలు ఉంటారు, వాళ్ళకి అవసరం ఉంటుంది కార్బోహైడ్రేట్ కానీ ఏదైనా, లేదా వర్కౌట్ బాగా చేసే వాళ్ళు ఉంటారు, స్ట్రెన్యూస్ లైఫ్ స్టైల్ ఉన్న వాళ్ళు ఉంటారు, స్పోర్ట్స్ మెన్ ఉంటారు, అథ్లీట్స్ ఉంటారు. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క గోల్ ఉంటుంది. సో వాటికి తగ్గట్టు మనం డైట్ అనేది ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. కానీ ఎప్పుడైతే మన బ్లడ్ టెస్ట్ మనం ఫ్రీక్వెంట్గా చేయించుకుంటా ఉంటే మనకు కొంచెం డయాబెటీస్ వస్తుందేమో అన్న సిచ్యువేషన్ ఉన్నప్పుడు, లేదా డయాబెటీస్ వచ్చేసిన పేషెంట్స్ ఉన్నప్పుడు, అలాంటప్పుడు కొంచెం మనం జాగ్రత్తగా ఉండాలి. సో వాళ్ళు మాత్రం వీలైనంత వరకు ఎంత అవాయిడ్ చేస్తే అంత అవాయిడ్ చేయాలి కార్బోహైడ్రేట్స్ అనేది. ఎందుకంటే మన బ్లడ్లో గ్లూకోజ్ ఉంటేనే ఇన్సులిన్ అనేది ప్రొడ్యూస్ కావాలి. అప్పుడు మనం గ్లూకోజ్ లెవెల్ నార్మల్గా ఇంటేకే తగ్గించుకున్నాం అనుకోండి, బ్లడ్లో ఆ లెవెల్ అనేది పెరుగుతుంది ఫస్ట్. దాని తర్వాత మనకు టాబ్లెట్స్ అవసరం ఉండదు, ఇంజెక్షన్స్ అవసరం ఉండదు, ఏది అవసరం ఉండదు. ఎందుకంటే బ్లడ్లో గ్లూకోజే లేదు. సో మనం ఇన్సులిన్ కానీ ఇన్సులిన్ టాబ్లెట్స్ కానీ ఏదైతే తీసుకుంటామో బ్లడ్లో ఉన్న గ్లూకోజ్ని మసిల్స్లోకి పంపించేయడానికి మాత్రమే తీసుకుంటున్నాము. సో ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాం రమ్య. సో నేను కొంచెం ఎక్కువనే వేసాను, ఎందుకంటే ప్రాన్స్ కొంచెం స్మెల్ కూడా వస్తుంది కాబట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది స్మెల్ని చాలా కంట్రోల్ చేస్తుంది. సేమ్ టైం ఫ్లేవర్ కూడా ఎన్హాన్స్ అవుతుంది, చప్పగా ఉంటాయి కదా, మనం ఒట్టికి సాల్ట్లో ఉడకబెట్టుకున్నాం. సో మనకి ఇదే ఫ్లేవర్ ఇప్పుడు కొంచెం డామినేట్ చేస్తుంది అన్నమాట. ఇందులో ప్రాన్స్ వేసేస్తున్నాను. సో రొయ్యలు తీసుకోవడానికి ఒమేగా 3 ఉందనా, లేకపోతే ఒమేగా 3 ఒకటి, అట్ ది సేమ్ టైం ప్రోటీన్ ఉంటుంది, ఫ్యాట్ కూడా ఉంటుంది. కాబట్టి మనం కార్బోహైడ్రేట్స్ ఎప్పుడైతే అవాయిడ్ చేస్తామో మనకు ఉన్నది 2 ఎనర్జీ సోర్సెస్, ఒకటి ప్రోటీన్, ఒకటి ఫ్యాట్. మేజర్ ఎనర్జీ సోర్సెస్ అంటే ఐ మీన్ 4 ఎనర్జీ సోర్సెస్ లో కార్బోహైడ్రేట్, ప్రోటీన్, ఫ్యాట్ ఉంటుంది, ఇంకోటి ఆల్కహాల్ ఉంటుంది. సో ఆల్కహాల్ మనం ఎప్పుడు కూడా డైట్ కింద కన్సిడర్ చేయము, అది అన్వాంటెడ్ క్యాలరీస్ కిందనే ట్రీట్ చేస్తాం మనం. సో ఉన్న 2 సోర్సెస్ లో మనకు ప్రోటీన్, ఫ్యాట్ అబండెంట్ ఉంటుంది కాబట్టి మనకు చాలా మంచి మీల్ రీప్లేస్మెంట్ అవుతుంది. సో ఇందులో కొంచెం కారం వేస్తున్నాను అమ్మ. ఎంతగా చిల్లీస్ వేసుకున్నాం కాబట్టి కారం ఎక్కువ అవసరం ఉండదు, బట్ ఒక్కోళ్ళకి ఒక్కో రకమైన ఫ్లేవర్ నచ్చుతుంది కాబట్టి కొంచెం పెప్పర్ వేసుకుంటున్నాను. లాస్ట్లో కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను.
ఆల్రెడీ మనం సాల్ట్ వాటర్ లో వేయించుకుని ఉడకబెట్టుకున్నాం కాబట్టి లైట్ గా సరిపోతుంది. యా లైట్ గా సరిపోతుంది. ఇది కొంచెం ఒక 2 మినిట్స్ ఇది ఫ్రై చేసుకోవాలి కదా. ఓకే, సో ఉప్పు కారం పెప్పర్ అన్ని వేసుకున్నాము. ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకున్నామంటే చక్కగా మనకి రొయ్యల వేపుడు రెడీ అయిపోతుంది. సో 2 మినిట్స్ ఫ్రై చేసుకుందాం. సో 2 మినిట్స్ చక్కగా ఫ్రై చేసుకున్నాము అండ్ మంచి స్మెల్ కూడా వస్తుంది. రెడీ అయిపోయినట్టుంది. అయిపోయిందా అభిలాష్? ఆఫ్ చేసేస్తున్నా. సర్వింగ్ బౌల్ తీసుకోండి. రొయ్యల వేపుడు రెడీ అయిపోయింది రమ్య. టేస్ట్ చేసి చెప్పండి ఎలా ఉందో. డెఫినెట్లీ. సో చూసారు కదండి, వేడివేడి రొయ్యల వేపుడు రెడీ అయిపోయింది. మరి దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేద్దాం. రొయ్యల వేపుడికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన రొయ్యలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కోకోనట్ ఆయిల్, ఉప్పు, కారం, పెప్పర్, పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు. రొయ్యల వేపుడు తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని అందులో కోకోనట్ ఆయిల్, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి. తర్వాత ఉడికించిన రొయ్యలు, కారం, పెప్పర్, ఉప్పు వేసుకొని బాగా కలుపుకొని ఫ్రై చేసుకుని సర్వింగ్ బౌల్ లో తీసుకుని సర్వ్ చేసుకుంటే టేస్టీ టేస్టీ రొయ్యల వేపుడు రెడీ. రొయ్యల వేపుడుకు కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం చూసాం కదా. ఇప్పుడు టేస్టింగ్ టైం. ఓకే, చాలా చాలా టేస్టీగా ఉంది. అంటే బాగా ఉడకపెట్టాం కాబట్టి ముందే చాలా సాఫ్ట్గా అనిపిస్తున్నాయి అండ్ ఫ్రై కూడా బాగా అయ్యి మంచి స్పైసీగా ఉంది. చాలా టేస్టీగా ఉంది. సో నాకు తెలిసి ఇది రెగ్యులర్గా కూడా తీసుకోవచ్చు మనం ఇందాక అనుకున్నట్టు. సో మనకు కావాల్సిన ప్రోటీన్ రిక్వైర్మెంట్, ఇంకా ఒమేగా 3 ప్రతిదీ కూడా మనకు అవసరం కాబట్టి ఇలాంటి టైంలో నాకు తెలిసి ఇది రెగ్యులర్గా తీసుకోవచ్చు కదా. ప్రాపర్ మీల్ రీప్లేస్మెంట్ అవుతుంది మనకి. ఎంత ఫ్రీక్వెంట్గా తీసుకున్నా మనకి ఇబ్బంది ఉండదు. హెల్దీ ఫ్యాట్స్ ఉంటాయి కాబట్టి అండ్ మనం చూసుకున్న ప్రతి ఒక్కటి కూడా హెల్దీ సోర్స్ ఆఫ్ ఫ్యాటే. మనం అట్ ది సేమ్ టైం ప్రోటీన్ కూడా వస్తుంది కాబట్టి మనం ప్రాపర్గా తీసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ అభిలాష్. సో ఎందుకంటే ఇది డెఫినెట్గా ఇంట్రెస్టింగ్ టాపిక్ కాబట్టి అందరూ ఈ వీక్ తప్పకుండా చూస్తారు. సో చూసారు కదండి, ఈ వీక్ మొత్తం కూడా మనం డయాబెటీస్ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం. అండ్ ఎందుకంటే ఆల్రెడీ చాలా డౌట్స్ ఉంటాయి, ఏది తీసుకోవాలి ఏది తీసుకోకూడదు అనే దాని గురించి కొంత అవగాహన ఉన్నా కొంచెం రెస్ట్రిక్ట్ అయిపోతూ ఉంటాం. సో అలా కాకుండా ఇంకా బోల్డ్ అంత నాలెడ్జ్ పెరగాలంటే మాత్రం ఈ వీక్ మొత్తం మిస్ అవ్వకుండా చూసేయండి. ఓకేనా? అలాగే ఇవాళ చేసుకున్న రెసిపీ తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి. రేపు ఇంట్రెస్టింగ్ రెసిపీతో ఇంకా బోల్డ్ అంత ఇన్ఫర్మేషన్తో కలుస్తాం. అంటిల్ దెన్ దిస్ ఇస్ రమ్య రాఘవ్ సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. బాయ్ బాయ్. Thank you.